కన్న తండ్రి, నీ అపార్మెంట్ ప్రేమను బట్టి, నీ కొరిన వాస్తవాలను బట్టి తండ్రి, నీకే కృతజ్ఞత శుద్ధి చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఏ యోగ్యత అర్హత లేని తండ్రి, నన్ను మీరు నిలబెట్టి మీ మాటలు నా నోటితో చెప్పించుకుంటున్నందుకు వందనాలు తండ్రి. తండ్రి, చెప్పిన మాటల ప్రకారం ప్రవర్తించగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వలన కూడు వచ్చిన మీ అందరికీ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అందరికీ శుభములండి. ప్రేమైన దేవుని వలన ఈనాటి సమాజంలో చూసుకున్నట్లయితే, మొన్న TV9లో జాఫర్ అని ఒకడు అతను ఉంటాడని, జాఫర్ గారని ఒక అతను ఉంటాడు, ముఖాముఖి అనే ఫాదర్ని అతను చేస్తూ ఉంటాడు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడని రాజకీయ నాయకులను కానీ ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తాడు. అయితే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి అతను ఇంటర్వ్యూ చేస్తున్నాడండి. ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడేమంటుందంటే, ప్రపంచం అంతా డబ్బు చుట్టూ, వ్యభిచారం చుట్టూ తిరుగుతుంది అనేసి అన్నది. నాకు ఏ చుట్టూ తిరుగుతుందండి? డబ్బు చుట్టూ, వ్యభిచారం చుట్టూ. ఆవిడ అలా అన్నది అని పక్కన పెడితే, మనం సమాజంలోకి వెళ్ళి చూసినట్లయితే సమాజం కూడా అలా ఉందండి. ప్రతి మనిషికి డబ్బు చుట్టూ తిరుగుతాడు, తర్వాత వ్యభిచారం చుట్టూ తిరుగుతాడు. సమాజం మొత్తం అలాగే తిరుగుతుంది అనే సంగతి, కానీ సమాజంలో కూడా తిరగని వారు చాలా మంది ఉన్నారు. అలాగే హలో, ఒక భక్తుడిని మనం తీసుకుందామండి. ఆయనే ఏసబు గారు. ఏసబు గారు తెలుసు కదండి, ఏసబు గారు తండ్రి గారు ఎవరండి? యాకోబు గారు. ఒకసారి చూద్దామండి. హలో, ఆది కాండం 39 మొదటి నుంచి. యోసేపును ఐగుప్తులోని తీసుకునిచ్చినప్పుడు ఉద్యోగస్తులను రాజ సంరక్షణ సేనాధిపతి అయినను ప్రతోపరుని ఒక ఐదు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయేలును యొక్క అతన్ని కొనుక్కును. ఎవరిని కొనుక్కున్నారండి? ఎవరిని కొనుక్కున్నారు? ఏసేపు కొనుక్కున్నారండి. ఇంతకీ ఏసేపు యాకోబు గారు కుమారుడని మనకు తెలిసింది. మరి యాకోబు గారు కుమారుడని ఏసేపుని వాళ్ళు ఎలా కొనుక్కుంటారండి? ఒకసారి ఆదికాండం 37 అధ్యయనం చేద్దామండి. 37:2 వచ్చిన ఒకసారి చదవండి. యాకోబు వంశవాళీది ఏసేపు 15 వాడై సహోదరులతో కూడా మందను మేపిచున్నాడు. అంటే ఏసేపు గారు కాకుండానే సహోదరులు కూడా ఉన్నారనే విషయం మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుందండి. యాకోబు గారు కొడుకులు ఏసేపు గారు ఒక్కరే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారని తెలిసింది. అలా 4 వచ్చిన చూద్దామండి ఒకసారి. అతని సహోదరులు తమ ఇంటి తనని తామ అందరికంటే ఎక్కువ ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబెట్టి అతనికి క్షేమ క్షమాచారము అడగలేకపోయి. ఏసేపు గారు చివరి సంతానం అండి యాకోబు గారు. చివరి సంతానం అయితే యాకోబు గారు కొంచెం చివరి పిల్లలంటే కొంచెం గారాభంగా చూస్తారు కదండి. అది మిగతా సహోదరులకి కొంచెం కష్టంగా మారిందండి. తమ్ముడిని చూస్తుంటే అన్ని వాచలేకపోతున్నాడండి. అది ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఉందని మనం చూడొచ్చిన సమాజంలో చూసినట్లయితే, అన్నదమ్ములకు ఎదురుగా పడదండి, అక్క చెల్లెలకు ఎదురుగా పడదండి. అలా ఉందండి సమాజం. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే వచ్చిందండి. అయితే ఆ సహోదరులందరూ ఏసేపు పగబెట్టారండి. పగబెట్టి ఎలాగైనా సరే మనం వీళ్ళని తొలగించుకోవాలా అన్న ఒక ఆలోచన వచ్చిందండి. అలాగే ఆలోచనతోనే వేరే వాళ్ళకి అమ్మేశారండి. ఇందాక 39లో మనం ఆలోచన చేయగలిగితే అమ్మేసినట్టు మనం చూసామండి.
ఒకసారి చదువుదామండి. రెండవ వచనం, యెహోవా యోసేపుకు తోడై ఉండును గనక అతడు వర్ధిల్చు తన యజమానుడగు ఐగిప్తుని ఇంట ఉండెను. అమ్మేసిన తర్వాత యెహోవా అతనికి తోడై ఉన్నాడని కూడా ఉన్నాడండి. కానీ సహోదరులందరూ దేశించారు, పగలబెట్టి అమ్మేశారని యోసేపుని. మా తమ్ముడు కాదు అన్నారండి. ఒకే తండ్రి గర్భంలో, ఒకే తల్లి గర్భంలో ఏకంగా వచ్చిన ఈ కుటుంబం అంతా ఒక్క తమ్ముడి మీద పగబెట్టారండి. సహోదరులందరూ కలిసి పగబెట్టి అమ్మేశారండి ఐగుప్తుకి. అమ్మేసిన తర్వాత అన్నతమ్ముడు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు అనేసి అనుకుంటే మాత్రం ఎవరు వదలలేదండి? దేవుడు వదలలేదండి. దేవుడు మనం ఎందుకు వదలలేదు అనేసి ఇంకా మనం చూసినట్లయితే చదువుదండి ఒకసారి. మూడో వచనం అండి, యెహోవా అతనికి తోడై ఉండునని అతడు చేసినది అంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయునని అతని యజమానుడు చూచినప్పుడు యేసువు మీద అతనికి కటాక్షము కలిగినాక అతనికి యొక్క పరిచర్య చేయువాడును. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తన కలిగిన అంతయు తనకి చేతికి అప్పగించును. ఫరో యొక్క రాజు దగ్గర వచ్చారండి. ఫరో యొక్క రాజు అంటే పరిపాలించడం, ఒక రాజు ఒక దేశాన్ని పరిపాలించేవాడండి ఫరో రాజు. అంతటి రాజు ఇంటిలోనే విచారణకర్తగా ఉన్నాడండి యేసేవు గారు. ఈరోజు అతను కలిగిన అంతయు మొత్తం అతనికి సంబంధించిన రాజుకు సంబంధించిన అంతటిలో కూడా యేసేవు గారు నిలబెట్టుకున్నారండి, యేసేవు నిలబెట్టారండి. నిజంగా ఒకనాడు అన్నదమ్ముడు వదిలేశారని ఎందుకు పనికిరానండి? ఆడుంటే మేము బాగుపడవన్నాం ఒక్క కక్షతో వదిలేశారండి. కానీ దేవుడు కృపను తోడే ఉండడం వల్ల ఒక ఫరో రాజు తన మొత్తం అంతా చూసుకోమని యేసేవు గారికి అప్పగించారండి. నిజంగా ప్రియమైన దేవుని వారులారా, దేవుడి యొక్క కృప మన మీద ఉంటే మనం ఎప్పుడు అలాగే వదిలితామండి. దేవుడి యొక్క కృప కరుణ మనం లేవంటే లోకంలో భ్రష్టులే వదులుతామండి. నేటి సమాజంలో చూసుకుంటే యవనస్తులు ఎంత తీవ్రంగా పాడైపోతున్నారో మనకు తెలిసింది. నిన్ననే యవనస్తు కొడుకు ఒకటి జరిగింది కాకినాడలో అనే ద్వారా. నిజంగా చాలా అమూల్యమైన మాటలు కూడా విన్నామండి అక్కడ. కానీ ఎంతో మందికి లేనటువంటి అదృష్టాన్ని దేవుడు మనకు కల్పించాడండి. ఈ మాటలు లేక చాలామంది బయట ప్రపంచంలో సరే వ్యభిచారంలో మునిగిపోతున్నారంటే నమ్మాలండి. అటు యవనస్తులనే కాదు, అటు పెద్దలేనని కాదు, పిల్లలే అని కాదు, ఎవరైనా సరే ఈ వ్యభిచారం ముసుగులో బానిసలుగా అయిపోతున్నారండి. కానీ ఈనాటి సమాజంలో తప్పించుకునేవారు ఎవరు ఉన్నారండి? ఎవరు తప్పించుకుంటారంటే మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తుని వారు ధరించుకుని వాక్యానుసారంగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు మాత్రం తప్పించుకుంటున్నారండి. మిగతా వాళ్ళంతా ఆ వ్యభిచార ముసుగులోనే ఉన్నారండి. కానీ ఆనాడు యేసేవు గారు తన ఇల్లంతటిలో అధికారం చలించారండి. ఫరో యొక్క రాజు ఇంట్లో మొత్తం యేసేవు గారు చూసుకునేవారండి. అలాంటి యేసేవు గారి మీదే ఒక స్త్రీ కన్నేసిందండి. ఎంతో దేవుడి యొక్క భక్తితో, దేవుడి యొక్క ఆలోచనతో, దేవుడి యొక్క భావాలతో బతుకుతున్న యేసేవు గారి మీద ఒక స్త్రీ కన్నేసిందండి. ఒకసారి చదువుదామండి ఆరో వచనం అండి, అతడు కలిగినంతయు యేసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తిండ తప్ప తనకేమి ఉన్నదో లేదో తాను విచారించిన వాడు కాడు, యేసేపు రూపవంతుడు సుందరనే వాడు. యేసేపు గారు ఒకవేళ అందంగా లేడు అనుకుంటే పక్క విషయం, తర్వాత విషయం. కానీ అందంగా ఉన్నవాడు, సుందరుడు, చాలా మంచివాడు, యవనస్తుడండి యేసేపు గారు, యవనస్తుడండి. అలాంటి యేసేపు గారి మీద ఒక స్త్రీ కన్నుపడిందండి. చదువుతాం ఏడో వచనం, అటు తర్వాత అత యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసితూ అతను సేవించమని చెప్పినండి. చూడండి, ఫరో యొక్క రాజు, ఫరో చక్రవర్తి అండి, తన ఆస్తి అంతట్లో అతనిని యేసేపు గారు నియమించుకున్నారండి. కానీ అతని భార్య ఎలా ఉందండి? యేసేపు గారి మీద కన్ను వేసిందండి. నేటి సమాజంలో చూసుకుంటే ప్రతి యవనస్తుల మీద, యవనస్తుడి మీద కూడా అలాగే కన్ను వేసుకుంటున్నారండి. అది బయటనే కాదు, లోపలనే కాదు, ఎక్కడ పడితే అక్కడ కామ వికారమైన శాస్త్రంతో సమాజాన్ని పాడు చేస్తుంది ఎవరంటే ఈ విచారమండి. ఎక్కడైనా కాదు, ఎక్కడ చూసినా సరే
ఒక్కొక్క ఒక్కొక్క ఊరు ఒక్కొక్కలాగా ఉందండి. అన్ని ఊర్లు కూడా సుధుమ మోరే గోరే పట్టణాలు లాగా తయారై పోతున్నాయండి. ఆనాడు దేవుడి ఉగ్రత సుధుమ మోరే పట్టణం మీద వచ్చిందండి. అలాంటి ఉగ్రతకు దగ్గరగా అయిపోతున్న ఊళ్ళు చాలా ఉన్నాయని. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే వ్యభిచారం అండి. వ్యభిచారం అనేది అస్సలు ఇష్టం ఉండదండి దేవుడికి. ఎంత పాపంగా అంటే చాలా చిరాకు పడతారండి. ఒకసారి చూద్దామండి, ఆ యేసేబు గారి మీద కన్ను వేసిన ఆ ఫరో యొక్క భార్య, ఒక్కసారి యేసేబు గారు ఎన్ని శ్రమలు అనుభవించారో, యేసేబు గారు ఆ వ్యభిచారం నుంచి లొంగిపోయాడా లేకపోతే తొలగిపోయాడా కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం ఆలోచించేద్దామండి. ఒకసారి ఎందుకు వచ్చిన చదవండి. అయితే అతడు ఒప్పక ఒప్పుకోలేదంటే అతను ఎవరు ఒప్పుకోలేదండి, యేసేబు గారు ఒప్పుకోలేదండి. కానీ ఫరో యొక్క రాజు తన ఇల్లు అంతటిలో అతను నియమించుకున్నాడండి, నమ్మకస్తుడుగా యేసేబు గారు నియమించుకున్నారండి. కానీ తన భార్య అయిన ఎవరండి, పేరేం పేరు పైన ఉంటుందండి, ప్రతోఫరు ఫరు యొక్క భార్య పేరు, ఆమె మాత్రం యేసేబు గారు కనివేసిందండి. కానీ యేసేబు గారు ఒప్పుకున్నారంటే ఒప్పుకోలేదండి. ఎందుకు ఒప్పుకోలేదండి, ఫరు యొక్క భార్య యేసేబు గారు కావాలని అనుకుంటుందండి. ఒక స్త్రీ ఒక పురుషుని కావాలనుకుంటుందండి. కానీ ఆ పురుషుడు ఏమంటాడంటే వద్దు అని యేసేబు గారు అన్నారండి. కానీ సమాజంలో మనం చూస్తే వద్దు అన్న వాళ్ళ కంటే కావాలి అన్న వాళ్ళే ఎక్కువ కాపాడతారండి. ఎందుకు, ఒక 5 నిమిషాల సుఖం కోసం తన జీవితాన్ని పాడు చేసుకున్న చాలా మంది ఉన్నారండి బైబిల్లో, ఎంతోమంది ఉన్నారండి. ప్రియమైన దేవుడు వాళ్ళ, యేసేబు గారు ఎందుకు పారిపోతున్నారనేసి ఒకసారి ఆలోచన చేయగలిగితే కొంచెం చదవండి. ఎందుకు వచ్చింది, నా యజమానుడు తనకు కలిగినది అంతయు నా చేతికి అప్పగించింది కదా. తన యజమానుడు తనకి కలిగినదంతా అంటే మొత్తం అంతా ఎవరికి అప్పచెప్పారండి, యేసేబు గారికి అప్పగించారు. తర్వాత ఏమి, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఆ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. ఆ ఇంటిలో యేసేబు గారి కంటే ఇంక పైవాడు ఎవరు లేరండి. మొత్తం అంతా యేసేబు గారు చూసుకోవాలండి. ఒక దేశాన్ని పరిపాలించడం అంటే మాటలు కాదండి, అంతటి పోస్టు యేసేబు గారికి వచ్చిందండి. కన్న సహోదరులే వదిలేశారండి, అందరూ వదిలేసినా సరే యేసేబు గారికి గొప్ప స్థానాన్ని దేవుడు కల్పించాడు. కానీ కల్పించిన స్థానాన్ని యేసేబు గారు వినియోగించుకున్నారా వినియోగించుకోలేదా అనేది కూడా మనం చూడగలిగితే. తర్వాత నీవు అతని భార్య అయ్యందున, ఒకసారి మరి 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించు ఉండలేదు. చూడండి ఎంత మంచి మనసుతో మాట్లాడుతున్నారండి యేసేబు గారు, నాకు మొత్తం ఇల్లు అంతా అప్పచెప్పారు కానీ మిమ్మల్ని మాత్రం నాకు అప్పగించలేదు. ఎంత మంచి మనసు అండి అది, ఎవరికి ఉంటుందండి ఆ మనసు. వ్యభిచారం చెయ్యకూడదన్న ఆలోచన ఎవరికి వస్తుందండి, అంతే దేవుని పిల్లలకే వస్తుందండి, ఇంకెవరికీ రాదండి. ఎందుకంటే ఫరో యొక్క భార్య చేయడానికి సిద్ధంగా ఉందండి, యేసేబు గారికి అవకాశం ఇచ్చిందండి. కానీ యేసేబు గారు ఏం చేశారంటే తృణీకిచ్చారండి. ఎందుకు తృణీకరించారు అని ఆలోచన చేయగలిగితే ఒకసారి 10వ వచనం, దినదినము ఆమె యేసేబుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో శయనించుకుడైనను ఆమెతో నుండికైనను విన్నవాడు కదండి. ఆవిడ మాట ఆవిడ వచ్చి మాట్లాడుతుందండి, కానీ యేసేబు గారు మాట్లాడతలేదండి. ఆవిడతో యేసేబు గారితో ఉండడానికి ఇష్టపడుతుందండి, కానీ యేసేబు గారు ధృవీకరిస్తున్నాడండి. నాకు వద్దు అన్నాడండి, మా మాట లేకుండా చెప్పేస్తున్నాడండి నాకు అస్సలు వద్దు అని. కానీ అంత మా మాట లేకుండా చెప్పేవారు ఎవరు ఉన్నారండి, ఎవరు ఉన్నారంటారా. ఒకసారి అట్లుండగా ఒకనాడు అతడు తన పది మీద
ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. ఒకసారి ఏసేపు గారు ఎలాగా నాకు ఈ పని వద్దు అనేసి నిర్ణయం చేసుకున్నారు, కానీ ఒక్కసారి ఏదో పని ఉందని ఇంట్లోకి వెళ్ళారంటండి ఏసేపు గారు. ఎలాగానే అక్కడ ఏం జరుగుతుందంటే, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద వెళ్ళారండి. ఒకసారి ఆలోచించండి, తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రములు కొట్టుకుని తనతో సేవింపమని చెప్పగా అతడు తన వస్త్రములు ఆమె చేతిలో విరిచి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. చూడండి, పారిపోయారండి యేసయ్య గారు. అతను ఏదో ఒక పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడండి, మనుషులు ఎవరు లేరు అక్కడ. త్వర యొక్క భార్య ఒకరితో ఉందండి, ఆవిడ పట్టుకుందండి. కానీ ఏసేపు గారు, నాకు ఈ పాపడు పని నాకు వద్దు అని పరిగెట్టుకుని బయటకు వచ్చేసారండి ఏసేపు గారు. తర్వాత చూద్దామండి, అతడు తన వస్త్రములను ఆమె చేతిని విడిచి తప్పించుకుని పోయిన చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూచుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుట ఒక ఎబ్రిమని ఒక ఎత్తకు తెచ్చి ఉన్నాడు. నాతో సేవింపాలని వీడు నా ఎత్తకు నేను రాగా పెద్ద కేకలు వేసి తిని ఎవరు చెప్తున్నారంటే వారి యొక్క భార్య చెప్తుందండి. చూడండి ఎంత మాయలాడో లేడీ అనేసి అంటారు చాలా మంది, అంత మాయ కూడా ఇక్కడ కనబడుతున్నాడు. ఏసేపు గారు ఏమో తనకు ఏదో పని ఉందని ఇంటి లోపలికి వెళ్ళాడండి, లోపల ఎవరూ లేరని వెళ్ళాడండి. కానీ అక్కడ ఫరో యొక్క భార్య ఉందండి, అతనితో సేవింపాలని అనుకుంటుందండి. అతను వస్త్రములు చింపిందండి, కానీ నాకు ఈ పాప పని నాకు వద్దు, ఈ పాడు పని నాకు వద్దు అని బయటికి వచ్చేసారండి. కానీ అక్కడ ఫరో యొక్క భార్య చూడండి ఎంత మాయలాడిగా మాట్లాడుతున్నాడు. ఒక ఎబ్రు భాషలో ఎగతాళి చేస్తున్నాడు అని ఏసీబు గారి మీద కూడా నింద వేయడానికి సిద్ధపడిపోయింది. సిద్ధపడిపోయడం కాకుండా నన్ను సేవింపడానికి ఏసేపు వచ్చేయడన్న ఒక నిదానం కట్టుకున్నాడు అని ఏసేపు మీద ఒక నింద వేసిందండి. చూడండి, ఏసేపు గారు ఏమో నాకు ఈ పాడుపడ వద్దు అన్నాడు, కానీ ఆ స్త్రీ ఏసేపు మీద కన్ను వేసి ఏసేపుని ఎలాగైనా సేవింపవాలని అనుకుంది, కానీ కుదరక ఏసేపు మీద నింద వేసిందండి. చూడండి, తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక ఎబ్రీని మన ఎద్దకు తెచ్చి ఉన్నాడు, నాతో సేవింపవల్లని వీడు నా ఎద్దకు రాగా. చూడండి, ఎవరు ఎద్దకు వచ్చారండి? అసలు ఎవరు కోరుకున్నారు వ్యభిచారాన్ని? ఎవరు కోరుకున్నారండి? ఏసే కోరుకున్నాడా? లేదండి, అక్కడ ఉన్న స్త్రీ కోరుకుందండి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఏసేపు గారే కోరుకున్నట్టుగా ఆ భార్య ఫోర్ యొక్క భటులతో చెప్తుందండి, అక్కడ ఉన్న మనుషులతో చెప్తుందండి. ఇతడు నన్ను సేవింపవాలని నా దగ్గరకు వచ్చాడు అనేసి ఆ స్త్రీ చెప్తుందండి. కానీ ఏసేపు గారికి అటువంటి ఆలోచన అనేది అస్సలు లేదండి. ఎందుకు లేదు కూడా కింద వచనంలో ఇంకా ఉంటుంది, చదువుతాను. వీడు నా ఎంతకు రాగా నేను పెద్ద కేక వేసేదని నేను బిగ్గరగా కేక వేయట వాడు విని వాడు నా దగ్గర వస్త్రములను విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పింది. వారి యొక్క భార్య ఏమని చెప్పింది? తన వస్త్రములు నా యొక్క విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేను కేకలు వేయడం వలన అనేసి. కానీ పాపం ఏసేపు గారు అటువంటి ఉద్దేశం లేదండి. నిండి యవనస్తుడండి, యవనస్తులకు కోరికలు ఉండవండి, కోరికలు ఉంటాయండి. కానీ ఆ కోరికను అనగా దక్కుని ఏసేపు గారు పారిపోతున్నాడు అంటే నిజంగా ఎంత భక్తి అండి. దేవుడి యొక్క ఆలోచన ఎన్నున్నాయండి, దేవుడి యొక్క భావాలు మనసులో ఎన్నున్నాయి ఏసేపు గారికి. అన్ని ఆలోచనలతో అన్ని భావాలతో ఆ భావాలని అన్ని కాపాడుకుని బయటికి పారిపోవచ్చాడండి. కానీ ఆ యొక్క స్త్రీ ఆ నింద ఏసేపు గారి మీదే వేసిందండి. చెయ్యని నేరానికి ఏసేపు గారి శిక్ష అనుభవించాలండి.
కింద చూద్దాం అంటే అంటాను, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రములు తన దగ్గర ఉంచుకునేను, సాక్ష్యాధారాలతో పట్టించుకోవాలని తన వస్త్రములు కూడా స్త్రీ ఆవిడ దగ్గర ఉంచుకుందండి. తర్వాత అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఈ ఇబ్రీ దేశుడు దాసుడు నన్ను ఎగతాళి చేయుట నా యొద్దకు వచ్చాను. అసలు ఏసేపూరి ఎగతాళి ఏమైనా చేశారండి? అసలు ఆ స్త్రీతో ఏమైనా మాట్లాడారా? మనం చూసిన వచ్చినాళ్ళు అన్నట్లు ఆ స్త్రీయే ఏసేపూరితో మాట్లాడిందండి. ఏసేపూరి మాట్లాడలేదండి. ఏసేపూరికి అంత దుష్టాలోచన, దుష్ట సాంగత్యం ఏసేపూరికి లేదండి. కానీ ఆ స్త్రీగా ఉన్నాయండి దుష్ట ఆలోచన, దుష్ట సాంగత్యం. అందరికీ అలా ఉంటుందని నేను చెప్పట్లేదు, స్త్రీలందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు. ఎందరో కొంతమంది దేవుడు మనసును ఎరగాక, దేవుడి యొక్క భావాలు తెలియక కొంతమంది స్త్రీలు అలా ఉంటారండి. అందరూ అలా ఉంటారండి. చాలామంది భక్తి పరులాలు కూడా ఉంటారు. విస్తరి గారు ఎంత భక్తురాలండి, లేరా స్త్రీలు? ఎంతమంది భక్తులు ఉన్నారు అలా భక్తి హీనురాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారండి. తర్వాత నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. పరువుతో చెప్తుందండి స్త్రీ, జరిగిందంతా నిజానికి జరిగింది వేరు, ఆ స్త్రీ చెప్పింది వేరండి. కొన్ని కొన్ని భక్తులు కూడా స్త్రీ ఏ చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారండి, ఆలోచన చేయరండి. నా భార్య చెప్పింది కదా అదే నిజమని నమ్మేస్తారండి. కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే అది నిజమో అబద్ధమో భర్తకు తెలుస్తుందండి. అలాగే భర్త ఏది చెప్తే భార్య నమ్మేస్తుందండి. ఇద్దరు ఏక శరీరంగా ఉంటారండి. అదే నిజం అనుకుని భర్త ఏది చెప్తే అది భార్య నమ్మిద్ది, భార్య ఏది చెప్తే భర్త నమ్మిద్ది. నమ్మచ్చు, నమ్మకూడదని నేను అనట్లేదు. కానీ చెప్పిన విషయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించుకుంటే మనసు మన దగ్గర ఉండాలండి, ఆ ఆలోచన మన దగ్గర ఉండాలండి. ఎప్పుడు గుడ్డెత్తి సేలు కొట్టినాడు వెళ్ళిపోకూడదు. ఇక్కడ అలాగే వెళ్ళిపోతున్నాడు అండి ఫరో రాజు, గుడ్డెత్తి సేలు కొట్టినట్టండి. భార్య చెప్పింది అది నిజమో అబద్ధమో తెలియకుండానే ఫరో నమ్మేస్తున్నాడండి. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే అతను ఇల్లు అంతట్లో చక్కబట్టి దేవారంటే ఏసేపు గారండి. ఎంత నమ్మకత్వం ఇచ్చాడండి ఏసేపు గారు ఆ పోస్ట్ అతను, అంత నమ్మకం ఒక్క మాట వల్ల పోయిందండి. ఆ ఒక్క మాట స్త్రీ ఒక్క మాట చెప్పడం వల్ల ఆ పోస్ట్ పోతుందండి. ఎంత నమ్మకం ఉంటే ఆ పోస్ట్ ఇస్తాడండి ఆ పొర, ఎంత నమ్మకం ఉండాలి? మన ఇంట్లో ఒకరు బయట వాళ్ళని తెచ్చి పెట్టుకోవాలంటే వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉండాలండి? మనకి ఎంతో నమ్మకం ఉంటే కానీ తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో. అలాంటి అంత నమ్మకంగా ఉండి తెచ్చి పెట్టుకుంటే ఆ స్త్రీ చెప్పిన మాటలు ఒక్క మాట విన్నాడండి. తర్వాత చదువుతుంది, కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేతినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపం వస్తుందంటే రాజుకి ఆలోచన లేదండి. అసలు ఏం జరిగిందో అడగలేదండి. అసలు ప్రసిద్ధి ప్రభావాలు ఏంటంటే కనుక్కోలేదండి. వెంటనే చెప్పింది అనేసి ముసలి కన్నీళ్ళు ఏడుస్తారు కదండి, ఆ కన్నీళ్ళు ఉడిసి ఉంటారు. మరి రాయలేదు ఇక్కడ ఆ రోజుల్లో ఒక్క ముసలి కన్నీళ్ళు ఎత్తే ఇంకా నిజంగా నా భార్య అంత నీతి పరిరాలి ఎవరు లేరు అనుకుని రాజు ఇంకా మనోడు ఇంకా అధికారం చేతిలో ఉంది కదండి ప్రత్యామం చెల్లించాడండి. తర్వాత చదువుతుంది, అతనిని పట్టుకొని రాజులు ఖైదీలు బంధింపబడు చెరలో వేయించునని అక్కడక్కడే చెరలశాలలో ఉండెను. అయితే యెహోవా యేసేపు తోడై ఉండి అతన్ని ఎందు కనికరపడి అతని మీద చెర యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేసాము. చెరలో అధిపతి ఆ చెరలో ఉన్న ఖైదీలందరినీ యేసేపు చేతికి అప్పగించి వారక్కడ మీరు చేసిరో అదంతయు అతడే చేయించువాడు, ఏవో అతను తోడే ఇండును కనుక ఆ సరలో అధిపతి అతనికి చేతికి అప్పగించబడిన దేని గుచ్చి విచారణ చేయక ఇండును అతడు చేయదత్తు అవస్తు ఏవో సభలో సభలో కనుకున్నట్లు చేసానండి.
చూశారండి యేసయ్య గారు, వెళ్ళలేదండి, కానీ దేవుడు అతను తోడే ఉన్నాడండి. అయినా నాడు ఆ స్త్రీ కోరుకుందండి యేసయ్య గారిని, కానీ యేసయ్య గారు నా పొద్దు అనేసి బయటికి పారిపోయింది. దానికి శిక్ష ఎన్ని సంవత్సరాలు అనుభవించారు తెలుసండి యేసయ్య గారు? 2 సంవత్సరాలు అనుభవించారండి సరసాలలో. చెయ్యని నేరానికి 2 సంవత్సరాల శిక్ష అనుభవించారండి యేసయ్య గారు. అక్కడితో ఆగిపోతూ ఉన్నారా? అక్కడితో ఆగిపోయారా యేసయ్య గారు? చెయ్యని నేరా 2 సంవత్సరాలు శిక్ష అనుభవించడం వల్ల తనకి అతనికి ఏమన్నా నష్టం కలిగిందంటే, తర్వాత దేవుడి దయ కృప ఆయన మీద ఉండడం వలన అక్క ఫరో యొక్క రాజు పోస్ట్ ఓడిపోయి ఆ పోస్టులకి ఎవరు వెళ్ళారండి? యేసయ్య గారు వెళ్ళారండి. చూడండి ఎంత గొప్ప సాక్షులండి. ఆనాడు యేసయ్య గారు ఆ యొక్క స్త్రీ బంధకాలలో చిక్కుపోతే ఆ పోస్ట్కి వెళ్తాడండి యేసయ్య? వెళ్ళడండి. అక్కడ ఆ స్త్రీ ఎంత ఇష్టపూర్వకంగా పిలిచిన యేసయ్య గారు తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోవడం వల్ల ఈనాడు యేసయ్య గారికి ఏం తగ్గిందండి? ఆ ఫరో యొక్క ప్లేస్ తగ్గిందండి. ఫరో యొక్క ప్లేస్ ఊడిపోయింది. ఆ ప్లేస్లోకి ఫరో యొక్క ప్లేస్లోకి యేసయ్య గారు వెళ్ళిపోయారండి. చూడండి 2 సంవత్సరాలు సరసాల్లో ఉన్నారు, ఎంతో కష్టం అనిపించారు. కానీ ఎందుకు అనుభవించారంటే, అది నా దేవుడికి ఇష్టం లేదు గనక నేను చేయను అన్నారండి. సమయం లేదు కాబట్టి ఇంకా అమూల్యమైన మాటలు వచ్చే వారు అలగిద్దామని, ఇంకా 2 వర్తమానం ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క విన్న మాటలు యేసయ్య గారు అయితే వ్యభిచారానికి దూరంగా ఎలా వెళ్ళిపోయారో, ఎలా అయితే తృణీకరించారో ఆ యొక్క పాడు పనికి, ఆ యొక్క దరిద్ర పనికి మనం కూడా దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా కన్న తండ్రి, తండ్రి ఇప్పుడు దాకా మిమ్ము గుంచిన మాటలు మీ పిల్లలతో చెప్పడానికి గొప్ప అవకాశం కల్పించినందుకు వందనాలు తండ్రి. తండ్రి యేసయ్య గారు ఆ పావుడు పని, వ్యభిచారమైన పాడు పని చేయక దూరంగా పారిపోయి తండ్రి 2 సంవత్సరాలు శిక్ష అనుభవించారు తండ్రి. ఆ 2 సంవత్సరాల శిక్ష అయిపోయిన అనంతరం యేసయ్య గారు కొత్త జీవితం మీరు ఏర్పాటు చేశారని తండ్రి. తండ్రి విన్న వాక్యం మాలో కూడా, మేము కూడా వ్యభిచార ముసుగులో మేము ఉన్నాము అని తండ్రి ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకొని ఈ వాక్యం ద్వారా సరే తండ్రి ఆ విచారాన్ని విడిచిపెట్టి నూతనమైన దినంలో మేము వెళ్ళడానికి ఈ వాక్యం ఏ విధంగా సెలవిచ్చిందో ఆ విధంగా మేము ప్రవర్తించడానికి మేము మా మనసులను మా అడుగు జాలను మార్చుకోవడానికి గొప్ప అవకాశం కల్పిస్తారని విశ్వసిస్తూ విన్న మాటలు విని విడిచిపెట్టేవారో కాకుండా హృదయాల్లో భద్రపరచుకునేటట్టు మీ కృప అనుగ్రహిస్తారని మీ ప్రియకుమారుడు మా అందరు రక్షకుడని